ఎక్స్క్యూజ్ మీ, ఏంటమ్మా? ఫ్రంట్ వీల్ పంక్చర్ అయింది. వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా. సరే, రెడీ చేసి ఉంచండి, నేను తర్వాత వస్తాను. సరే రా ప్రియా, అంతవరకు పార్క్లో వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చుందావా? అబ్బా, ఇంత వేడిగా ఉందేంటి? కమల్, మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేము కూర్చున్న చోటు. ఏంటి సార్, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు? అది కాదు సార్, మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి. ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు? దాదాపు 7 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కూర్చునేనా? అవును సార్. మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు? అది వెడింగ్లో ఒక చిన్న ప్రాబ్లం, కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే. ఓ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇన్నేళ్ళుగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేను సార్, ఏది తెలియదు. బాస్, యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. కానివ్వండి. ఏంటి ప్రియా, డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 1 వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో. గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నాం అని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోకులేనా, సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాం ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్లి అవుతుందన్న కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయింది చూసొస్తాను. ఎందుకు ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా, అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా. ఏ ప్రియా. చెప్పు వసంత్. నువ్వు నా పక్కన ఉన్నదానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రం అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు. ఏంటమ్మా, ఫ్రంట్ వీల్ పంక్చర్ అయింది. 1 అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా. సరే, రెడీ చేసి ఉంచండి, నేను తర్వాత వస్తాను. సరే రా ప్రియా, అంతవరకు పార్క్లో వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చుందావా? అబ్బా, ఇంత వేడిగా ఉందేంటి? కమల్, మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేము కూర్చున్న చోటు. ఏంటి సార్, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు? అది కాదు సార్, మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి. ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు? దాదాపు 7 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కూర్చునేనా? అవును సార్. మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు? అది వెడింగ్లో ఒక చిన్న ప్రాబ్లం, కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే. ఓ,
ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇన్నేళ్ళగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేం సార్, ఏది తెలియదు. బాస్, యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అండి, ఏంటి ప్రియా డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాం అనుకో. గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నామని ఒక లెటర్ రాసిపెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోక్ లేదా, సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాము ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్లి అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో నువ్వు ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయింది చూసొస్తాను. ఎందుకు, ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా, అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా. ఏ ప్రియా, చెప్పు వసంత్. నువ్వు నా పక్కన ఉన్నదానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రం అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు. చిన్నబాబు, అన్నయ్య నీ ఆడే కుట్టింది, రారా రారా, ఆడతో మాట్లాడి బాబు, ఆడిని లేపేయాలి. రే, నువ్వు లేపేయండి, అంత నేను మాట్లాడతాను. సరేనండి. నూనె సీకాయ పొడి ఇవ్వండి. ఏందిరా అన్న, ఓ ముఖ్యమైన విషయం అన్న. సీకాయ కర్పూరం ఇవ్వండి. కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసవ కదన్న, ఆడు చావలేదు, బతికే ఉన్నాడు. ఏందిరా నువ్వు, నేను పొడిస్తే అప్పీలో ఉండదు, గాడు బతుకున్నాడు అంటున్నావా? బాగా చూడరా వాడే అన్న, వాడి మౌన నేను మర్చిపోగలనా? రే బాలరెడ్డి, తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను రా, బాగానే కోలుకుంటా ఉన్నాడు, ఇప్పుడు ఏ గొడవ లేదు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యా వసంతు, లేనైనా ఈ మాత్ర వేసుకో. వసంతు అయ్యా, నీకే ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడ సంతోషంగా ఉంటున్నాను, అది మీకు నచ్చలేదా? నిన్ను ఈడ బతకనివ్వరా. నన్ను పొడిచిన వాడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు, నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. ఏదిరా నీ సమస్య, ఇది మన సమస్య, మన కుటుంబ సమస్య. వచ్చినాడు ఎవడో తెలుసు కదా, వాడి వల్ల మనం పోగొట్టుకుంది సాలేదా? అనవసరమైన పగ పెంచుకుని ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతున్నావే, ఇది పెద్ద మనిషి చేసే పనేనా? అవునరా, నేను పెద్ద మనిషినే, ఈ కత్తి నా చేతిలోనే ఉంటుంది, ఇది మా ముత్తాత రాజారాణుల కాలంలో పట్టింది, ఇదే మనకి కులదైవం, ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దంటారెడతారు. నేను కింద పారేసామో, అది పట్టుకున్న వాడికి మనం దంటారెట్టాలి, అందుకు నేను సిద్ధంగా లేను. నా మాటినుకో, మారు మాట్లాడకుండా బండెక్కు, మన ఊరికి పోదాం. వసంత్, డాక్టర్ నిన్ను లేకొద్దన్నాడుగా, పడుకోనైనా పడుకో. అయ్యా,
ఇక్కడున్నావా? నీడిసిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. ఆడు ఆడు నాలా ఉండక్కలేదమ్మా. ఆడిని అడిగను ఉండని, కానీ నాతో పాటు ఉండాలా? ఆడికి ఏదో నచ్చజెప్పి తీసుకురామ్మా. వాడిది నీ రక్తమే కదరా, నువ్వు చెప్తే అస్సలు విండవు. వాడు ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆ పిల్ల అమ్మానాన్నలతో మాట్లాడి వెంటనే వాళ్ళు పెళ్లి జరిపించు. పెళ్ళైతే ఇద్దరిని తీసుకొచ్చేద్దాం. నానా స్వామి, చీకును శానా బాగుండాది. ఎవరు మీరు? అరే ఏందమ్మా నువ్వు చెప్పలేదా? అదేరే ఏం పిల్లల బొండి, ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపలెట్టి ఓ లోడతో నీళ్లు తీసుకురా. రండి స్వామి కూర్చొని మాట్లాడుకుందాం. రే ఇంట్లోకి చెబుతూ వచ్చినది ఏంట్రా, బయటేటువంటి బండి దున్నపోతున్నాడు. ఏదైనా చెప్తేనే చేస్తాడు. నువ్వు ఇయ్యమ్మా తెలిసింది, మేమంటే గిట్టనాడు దగ్గర పనిచేస్తున్నారంట కదా. ఏం పర్లేదు, మనకు అప్పన్నే కదా శత్రువు. ఆ సంగతి వదిలేయండి, శుభకార్యం మాట్లాడడానికి వచ్చినప్పుడు అయ్యన్ని ఎందుకు? ఇంతవరకు నా కొడుక్కి మాత్రమే మీ అమ్మాయి నచ్చింది, ఇప్పుడు నాకు నచ్చేసింది సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. మా వాళ్లలోనూ అబ్బాయిలు ఉన్నారు. చెప్పరా ఇరబాహు. అనా బాబు ఎలా ఉన్నాడనా? బాగున్నాడ్రా. వాళ్ళు లేపేశారానా? అది వదలరా, అంతకంటే ముందు ఓ శుభకార్యం జరిపించాలా. ఊరంత పందిరేసి మన ఊళ్ళో వచ్చేవారం తిరణాళ్లే. తిరణాళ్ళా? ఏమంటున్నారనా? మన వసంత్ బాబుకు పెళ్లిరా. అయితే ఊరందరినీ పిలిచి ఆడపోతలు ఇటువే వంటకి మన ఐవోరు శాస్త్రి లేడు. అదేరా శాస్త్రి గారికి చెప్పు. మన శాస్త్రి గారా? రే మురళే నువ్వే మాట్లాడరా. ఏంటన్నా మనకు వేటమాసం దగ్గర భోజనాలు పప్పు సాంబార్? అదంతా పెళ్ళయ్యాక చూసుకుందామరా. సరే పెళ్లి కూతురు ఎలా ఉందనా? మేలిమి బంగారంనా, చెప్తే మీరు నమ్మరు పోండి. ఒక ఫోటో పంపించానన్నా, జంక్షన్ లో కటౌట్లు బ్యానర్ కట్టాలి కదా. ఒక నిమిషం ఫోటో తీసుకోమన్నారు. ఎవరి మీద చేస్తాను? ఎవరు మీద చేస్తాడు? మనం ఈ కొట్రా, మీరు తప్పుకొని ఒకటి కాస్త కాస్త ముఖం చూపించుతాలే కొంచెం. ఏదో బ్యానర్ పెట్టాలట. ఇదిగో అదేదో ఎంఎంఎస్ఆ ఎస్ఎంఎస్ఆ, అదే త్వరగా పంపించు. అమ్మా మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల. మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. వస్తాను స్వామి, వస్తారమ్మా, వస్తాను తల్లి.